కబలించడానికి వచ్చిన అగ్ని ద్వారంగా నేను ఈ దేశంలోకి బాగా తెలుసు ఆఫీసర్ పిలిచి నీ ఎత్తని రక్తం తాగి నాలో రగులుతున్న ఆవేశాన్ని చల్లార్చుకుంటాను. అంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను, మీకు అంతం తప్పదురా. ఈ సూర్యుని అంతం చేయడం అంత సాధ్యం కాదు ఆఫీసర్, మర్యాదగా వచ్చిందాన్ని అనకట్ట నేనే వేస్తాను రా. సింహాలకే సింహం రా ఈ సూర్యరా. నీ వంటి సింహాలను పెట్టి బంధించి ఈ దేశంలోకి బాగా తెలుసురా. అందాక నువ్వు బ్రతికుంటే కదా భారతీయులు ప్రాణాలు అర్పిస్తారే కానీరా, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకపోతే ఆ చేతిలో పిక్క తాగు తప్పవు. మీ అంతు చూస్తారా. వచ్చాడు వేచిన నేనెళ్ళి ఆ జయసింహగాడి సంగతి చూస్తా. నువ్వు మన ఆ నరసింహగాడి సంగతి ఏదో ఆలోచించు. ఆ సింహాలను
అలాగే ఉన్నాయా? అప్పగించిన పని ఇక్కడ రెండు సింహాలు అది చెప్పుకుంటూ రెండు కుక్కలు ఎదురు పడుతున్నాయి. ఐఎన్సీపీ జయసింహ, నరసింహ, జయసింహ ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. మనం ఆ భాగవ సింహాన్ని చంపిన విషయం తెలుసు. వచ్చిన ఆ సిబిఐ ఆఫీసర్ నరసింహ ఎవరు? ఆరు ఆ భాగవ సింహ తాలూకు మనిషి. అవునా? అవును సార్. సుగభాయ్ వాడికి తోడు ఆర్టీవీ నుంచి పోటర్ సంధ్య. అసలు ఈ సంధ్య ఎవరు? అసలు నుంచే ఇక్కడికి వచ్చి సెటిల్ అయింది. నరసింహ వాడి తీవ్రాలు అయితే రెండు సింహాలతో పాటు ఒక లేడి పిల్ల కూడా చావాలన్నమాట. వాళ్ళని చంపడానికి నేను ప్లాన్ రెడీ చేస్తాను. నిన్ను చెప్పకుండా నేను ఎలా చూస్తానా? ఇంకా బ్రతికే ఉన్నావా? నువ్వు నా కట్టుకున్నా ముక్కలు ముక్కలుగా నరికి నా అనుసే సమాధికి రక్త తర్పణం చేసి అప్పుడు నిన్ను చంపుతానా? నిన్ను చంపాలనుకున్న నీ ప్రయత్నం ఇంకా ఊహించుకోలేదన్నమాట. తప్పదు తప్పదు. నువ్వు కూరలు దిగిన పావు ఏమీ చేయలేవు. మీ గురించి ఆధారాలు దొరికినంతవరకు కదా దొరికిన రోజు మీకు ఉరికం సాయం. ఆదరాత్ర వివరించడానికి నువ్వు అంత కష్టపడని వస్తావు లేదా? నీకంటే ముందు ఈ ఫారెస్ట్ ఆఫీసర్ ఆఫీసర్లను ముగ్గురిని చంపింది నేనే, కర్నూలు కలెక్టర్ని చంపింది నేనే, రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ రాణి గారు మానభంగం చేసి చంపింది నేనే, నువ్వు అడగలే కోరుతున్న ఆ సింహాలను చంపబోయేది నేనే. అన్ని నిజాలు చెప్పి నువ్వు చాలా తప్పు చేశావు. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు చెప్పిన మొత్తం నా చెల్లె రికార్డ్ అయింది. ఏమొచ్చిందా జాగ్రత్తగా కాపాడాలి.